హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు పొద్దు పొద్దున్నే మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచినా త్రీ ఓ క్లాక్ లేచి ఫోర్కి మేము బయలుదేరాము మన పట్నం నుండి పల్లెటూరుకి బయలుదేరాము సో పట్నంలో ఎంత మంచి బతుకు బతికినా మన పల్లెటూరులో ఉండే ఆనందాలు ఆప్యాయతలు ఆ నేచరు వారి యొక్క కల్చరు అదంతా వేరే ఒక లెవెల్ ఉంటుంది చిన్నప్పటి నుంచి మనం ఒక దగ్గర పెరిగి వచ్చి ఒక్కసారి మనం పట్టణంలో బతకాలంటే మనం ఉండలేము విలేజ్లలో ఉన్న వాళ్ళు అయితే అస్సలు ఉండలేము కష్టం ఇక్కడ అదే మన వి ఇక్కడనే సిటీలో పెరిగిన వాళ్ళకు మన పల్లెటూరుకి వస్తే వాళ్ళకి ఏదో ఒక డిఫరెంట్గా కొట్టచ్చు కానీ మన దగ్గర ఉన్నటువంటి కల్చరు మన దగ్గర ఉన్నటువంటి ఆప్యాయతలు అస్సలు మనకు అక్కడ పట్టణంలోనైతే అస్సలు ఉండయి ఫ్రెండ్స్ నిజాన్ని చెప్తున్నా అసలు ఊరికి అంటే ఆ సంతోషమే వేరుంటుంది మనం రోడ్డు దగ్గర ఎంట్రీ అయిన నుంచి ఇంటికి వెళ్ళే వరకు ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు పలకరింపులు ఉంటాయి మంచిగా మర్యాదగా మాట్లాడిస్తారు ఇంటికి రండి అంటారు ఎట్లున్నారు ఎట్లుంటున్నారు ఏం తింటున్నారు ప్రతి ఒక్కటి మనం మంచి చెడు బాగోగులా తెలుసుకుంటారు మా ఊరి యొక్క ఎంట్రీ నేను ఏ ఊరికి వెళ్తున్నా అంటే ఇది మా అత్తగారు ఊరు అండి సో ఇది వచ్చేసి శ్రీరంగాపూర్ అంటారు వనపర్తి డిస్టిక్ శ్రీరంగాపూర్ అని మీరు ఒకసారి కొడితే శ్రీరంగనాయక స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్ మా ఊర్లో సో ప్రతి ఇంటి ముందు ఆల్రెడీ ముగ్గులు వేసేసారు భోగి వంటలు కూడా అయిపోయినాయి మేము వచ్చేసరికి వెళ్ళే అప్పుడు గేదెలు అన్నీ వెళ్ళిపోతున్నాయి తెల్లవారే తెల్లవారే వెళ్ళి ఆల్రెడీ సంపు జల్లేసి మొత్తం ముగ్గులు వేసేసేసుకున్నారు మా అత్తమ్మ కూడా మేము వెళ్ళి మొత్తం రెడీ చేసింది ప్రిపేర్ చేసి పెట్టేసింది మాది మండలండి ఇది శ్రీరంగపూర్ అనేది మండలు సో చాలా పెద్దగా ఉంటుంది ఊరు మాది మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది మా అత్తమ్మలూరు సో బాగుంటుంది చూడండి ఒకసారి మా ఇల్లు ఉంటుందో అనేది కూడా నేను చూపిస్తాను మేము వచ్చిన తర్వాత అందరు వచ్చిండ్రు మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా అక్కడ ప్రతి ఒక్కరు నేను లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినంటే ఈ మధ్య లాస్ట్ దసరాకు అయితే రాలేను ఇక్కడికి దసరాకు అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా దసరాకు కూడా రమ్మంటారు కానీ అంటే ఇంకా అమ్మ కూడా ఒక్కతి ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం అక్కడ కూడా ఆలోచించుకుంటా కదా సో అమ్మను కూడా చూసుకోవాలా అని చెప్పేసి దసరాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఇక్కడ సంక్రాంతికి ఇక్కడ వచ్చిన ఒక పండగ అక్కడ ఒక పండగ ఇక్కడ ఇట్లా ఇవో ఈ ఇల్లు చూడండి ఎంత బాగుంటుందో మామయ్య అయితే ఈ ఇంటికన్నా అక్కడ వండుకుంటాడు సమ్మర్లో మొత్తం అక్కడనే వంటారు అందరూ అంటే ఇట్లా మేము ఇక్కడ సందు నుంచి వెళ్తున్నాము మా ఆయన ముందు వెళ్తుండు ఇక్కడ ఇక్కడనే డ్రాప్ చేసి వెళ్తుండు ఆయన డ్రైవరు సో ఎందుకంటే అట్నుంచి లోపలికి రావచ్చు అది కూడా మెయిన్ రోడే కానీ అట్ల నుంచి రాకుండా మేము ఇట్లా సైడ్ నుంచి వెళ్తే సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్తే మాకే ఒక పెద్ద సర్ప్రైజ్ అయింది డోర్ క్లోజ్ చేసి ఉంది మేము ఆల్రెడీ మా అత్తం వాళ్ళు తోటకాడికి వెళ్ళిపోయినలేము అనుకున్నాము కానీ మేము కాళ్ళు కట్టుకొని ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదామని చూస్తున్నాము నేను డోర్ తీసే వరకు వెళ్ళి మా అద్దమ్మ డోర్ పెట్టుకొని మేకలు వస్తాయేమో లోపలికి అని ఇల్లు దుడుస్తుంది అవి ముఖంలో మొత్తం ఇంకా నవ్వు వెలిగిపోతుంది మన్మని మన్మరాల్ని చూసుకొని ఎంతైనా తన సొంత కొడుకు పిల్లలు వచ్చి అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అసలు వాళ్ళు మేము వస్తున్నామని జొన్న రొట్టెలు అయితే పది జొన్న రొట్టెలు వేసింది నల్ల నువ్వు లేసి పిల్లల కోసము అసలు చూడమే మా అత్తమ్మండి మే మా ఇదంతా మా హాలు అవన్నీ రైస్ ప్యాకెట్లు అండి మేము రైస్ కూడా మాకు బాగానే వండుతాయి సో ఇంకొక రూమ్ ఉంది మా బెడ్రూమ్ ఇది మా మరిది రూము అది అక్కడిది ఈ లాక్ ఉన్నది మాది సో ఆ రూమ్లో అన్నీ మేము ఇంకా దేవుడిది ఉంటుంది ఇంటి దేవుడు ప్లేస్ మేము ఉండం ఎక్కువ కాబట్టి ఇక్కడ అన్నీ అది పెట్టేసుకుంటాము ఇదంతా కిచెను మా మామనే సొంతంగా దగ్గరుండి మా అత్తమ్మ మా మామనే కట్టిల్లు వాళ్ళ చేతులతోనే కట్టిన ఇల్లు ఇది ఇవి చూడండి జొన్న రొట్టెలు మళ్ళీ మెత్తగా చేస్తుంది మా అత్తమ్మ అసలు ఇలా మెత్తగా అసలు నేను ఎప్పుడు చూడలేదు ఎవరన్నా చేసినా కూడా ఇట్లా క్రంచి క్రంచిగా ఉంటాయి కొంచెము సాఫ్ట్గా అంతా రావు అసలు కక్క టకటక్క చేస్తుంది నాకు నేర్పియు అని చెప్పేసి మా ఆయన కూడా అదే చెప్తున్నాడు నేర్పియు అని చెప్పేసి నేర్చుకో అని చెప్పి చెప్తున్నాడు అక్కడ కింద మా అత్తమ్మ కూర్చుని మేము ఇద్దరం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము ఒక అక్క వచ్చింది మా మరది అక్కడ ఉన్నది మా మరదండి ఇక్కడ ఒక రూమ్ ఉంది కదా అంటే ఇది ఉత్తరం సైడ్ ఉంది మాకు డోరు తూర్పు సైడ్ రెండు సైడ్లు ఉన్నాయి ఎంట్రీ ఇప్పుడు మా అరది పోతున్న రూమ్ ఏంటంటే మాకు ఇది మండలం కాబట్టి మా మండలంలో ఆ మండలం మొత్తం ఉన్న డిష్ కేబుల్ ఉంటుంది కదా విలేజ్లలో ఉండేది ఆ డిష్ కేబుల్ మొత్తం మా మావా మాకే ఉంటుంది అన్నట్టు సో అందులో ఉన్నదంతా డిష్ కేబుల్ సెట్టింగ్ అక్కడ అన్నట్టు అట్లా మేము ఇక్కడ ఏంటంటే ఉత్తర ద్వారం నడుస్తాము తూర్పు ద్వారం అనేది ఇంకా ఎంట్రీ క్లోజ్ ఉంటుంది అది అది కూడా ఓపెన్ చేయాలా కానీ అక్కడ డిష్ ఇది మొత్తం సెట్టింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా అది క్లోజ్ ఉంటుంది మేకలు కూడా ఉంటాయి మా వాళ్ళు అయితే వచ్చి నుంచి మా పిల్లలు మొత్తం మొత్తం మేకలతోనే అల్లరి అల్లరి చేస్తుండ్రు నిజంగా అండి నాకు నేను మీకు చెప్తూ ఉంటే నా హ్యాపీ మీకు తెలుస్తుండొచ్చు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు అంటే ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చినాం కదా ఇంకా అన్నీ మాట్లాడుకుంటున్నాము మా మరదలు ఉంటుంది మా మరదల గురించి ఎట్లున్నారు బాగున్నారా అని చెప్పేసి సో ఎక్కడ నుంచి మళ్ళీ మేము మా మ్యాంగో ఫామ్ దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ బ్లాగ్లో మీకు మా మ్యాంగో ఫామ్ చూపిస్తాము ఎట్లుంది మా తోట ఎట్లుంది ఎట్లా వండుతాయి నేను నువ్వు కెంట కదా మన పల్లెటూరులో మంచిగా ఉంటాయి ఆకుకూరలు అని చెప్పేసి సో మాకు సొంతంగా మాకు అన్నీ మంచిగా వండుతాయి మాకు తో మామిడి తోట ఉంటుందండి ఒక ఫైవ్ ఎక్రాసు సో అది ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది ముందర పోయేది మా అత్తమ్మ మా మారుతాయి ఇంకొక అబ్బాయి వెనకాల మేము వెళ్తున్నాం సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మన మ్యాంగో ట్రీలో మా కొబ్బరి బోండాలు ఎట్లా వండుతున్నాయి మేము ఎట్లా వండించుకుంటున్నాం అన్నీ చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్